హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఈ ఏదైనా అలానే జెస్సీ క్యాప్టెన్ అయ్యాడు ఇదే కాక తొలి ప్రేమ విషయాల గురించి ఇంకా హౌస్ లో జరిగిన అన్ని హైలైట్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం హాయ్ హలో అండి ఈ రోజు ఎపిసోడ్ చాలా రసవత్తరంగా జరిగింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మనం నిన్నటి ఎపిసోడ్తో గనక పోల్చుకున్నట్టు అయితే ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నిన్న చాలా చప్పగా ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం సో యజ్ స్టార్టింగ్ కనుక వెళ్తే ఆ స్టార్టింగ్ ఆఫ్ ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ హమీద మెన్షన్ చేస్తుంది ఐ డిడ్ మై బెస్ట్ నేను ఎక్కడ వదలలేదు నా క్యారెక్టర్ని అని చెప్తుంది మానస్ తోటి డిస్కషన్ సో విశ్వా వచ్చేసి తనకి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే నీ క్యారెక్టర్కి కంక్లూజన్ రాలేదు అని చెప్పి విశ్వా తన దగ్గర మెన్షన్ చేశాడు అని అని చెప్పి హమీద మానస్తో చెప్పి బాధపడుతూ ఉంది విశ్వ అన్న విషయం సో నేను బెస్టే అన్న ఫీల్లో తను ఉంది ఇక్కడ విశ్వా చెప్పడం తప్పు అది అది కూడా మనం నిన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రవి లోబో వీళ్ళు ఎలా అయితే వేరే వాళ్ళకి చెప్తున్నారో వీరి పర్ఫార్మెన్స్ వాళ్ళది వీళ్ళు ఎందుకు చెప్పడం అని కూడా మనం మాట్లాడుకున్నాం అలానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా విశ్వాదే తప్పు హమీద పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం కావచ్చు బట్ హమీద ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే తను ఎక్కడా కూడా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే ఎక్కడ అనిపించలేదు చాలా లేజీగా సోబర్గా డల్గానే అనిపించింది టాస్క్లో సో తన పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ మనం చూడలేదు ఇక దాని తర్వాత రవి సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసినందువల్ల క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం వచ్చినట్టుగా బిగ్ బాస్ అను చేశాడు ఇక దాని తర్వాత మూడు టీమ్స్ ఏవైతే ఉన్నాయంటే అంటే హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి ఇంకా మిగతా పాత్రలు ఇలా మూడు టీమ్స్ గా బిగ్ బాస్ డివైడ్ చేసి దాంట్లో నుంచి ఒక్కొక్కరిని క్యాప్టెన్సీ కంటెండర్ గా వాళ్ళే డెసిషన్ తీసుకొని బిగ్ బాస్ కి డిక్లేర్ చేయమని చెప్పారు సో ఇక ఆ రకంగా విశ్వ ఏమో కూడా శ్రీరామ్కి సపోర్ట్ చేశాడు ఇక జెస్సీ కూడా నేను బాగా చేశాను నేను ఎక్కడా కూడా తప్పు ఏం చేయలేదు నేను చాలా బాగా చేశానని జెస్సీ చాలా కాన్ఫిడెంట్గా అసలు ఎలాగైనా సరే ఈసారి క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలి క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి చాలా కసితో ఉన్నట్టే మనకు స్టార్టింగ్ ఆఫ్ ది లో కూడా మనకి కనిపించింది ఇక దాని నెక్స్ట్ అలానే యా ఆ సిరీ కూడా శ్రీరామ్కి సపోర్ట్ చేసింది ఇక షణ్ముఖ్ టీమ్ అంటే మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో షణ్ముఖ్ లోబో హమీదా అండ్ శ్వేత వర్మ వీళ్ళు ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళు ఏంటంటే శ్వేత హమీద మధ్య ఈ డిస్కషన్స్ నడిచింది ఎవరు ఏంటి అని చెప్పి సో హమీద కూడా చాలా స్ట్రాంగ్గా ఉందామని తను అనుకుంది బట్ ఇక శ్వేత వర్మని లాస్ట్ లో ఫైనల్ చేశారు అక్కడ శ్వేత వర్మ మాటిచ్చింది నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదన్నా టాస్క్ లో క్యాప్టెన్సీ టాస్క్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా స్టాండ్ ఆన్ మై వర్డ్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పి శ్వేత వర్మ ఇక్కడ చెప్పింది ఇక ఇక అలానే ఆ నెక్స్ట్ సన్నీ వచ్చేసి కాజల్ని సపోర్ట్ చేశాడు నిజంగా తను చాలా బాగా చేసింది బాగా ఆడింది అని చెప్పి సపోర్ట్ చేశాడు ఇక కాజల్ ఏమో చంద్ర పేరు తీసింది ఇక్కడ ఏంటో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పేర్లు తీస్తూ ఉన్నారు అలాగా ఆ టీంకి సంబంధించి అయితే మాత్రం అంటే ఏదైతే అబ్బాయి టీం ఉందో వాళ్ళకి సంబంధించి ఇక ఫైన్ ఇక నెక్స్ట్ మనకి యానీ మాస్టర్ వచ్చేసి జెస్సీని సపోర్ట్ చేసింది అంటే వీళ్ళ టీం మధ్య ఈ ఓటింగ్ ప్రాసెస్ నడిచింది ఎక్కువగా చెప్పుకోవాలి అంటే అంటే ఈ అబ్బాయి టీంలో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేనవ్వాలి నేనవ్వాలి క్యాప్టెన్సీ కంటెండర్ అని అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు తగ్గేవాళ్ళు కాదు నిజం చెప్పాలంటే మనం అందులో చూ చూసుకున్నట్టయితే యానీ మాస్టర్ నటరాజ్ మాస్టర్ శ్రీరామ్ ఇక మళ్ళీ కాజల్ ఇక జెస్సీ సో వీళ్ళలో ఎవ్వరూ కూడా తగ్గేవాళ్ళు కాదు చెప్పాలి అంటే సో అందుకే అక్కడ వీళ్ళ టీం అబ్బాయి టీం వరకు కొంచెం టఫ్ ఫైట్ జరిగింది వాళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి సో ఇంకా అందుకని ఓటింగ్ ప్రాసెస్కి వెళ్ళారు ఇక మాస్టర్ జెస్సీకి సపోర్ట్ చేసింది ప్రియాంక సింగ్ కూడా జెస్సీకి సపోర్ట్ చేసింది ఇక దీని త దీన్ని ఒక ఫన్నీ కన్వర్సేషన్ అనిపించింది నాకు ఇది ఏంటి అంటే ఇక్కడ షెన్ను వచ్చేసి యా ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి దీని ముందు యానీ మాస్టర్ జెఫీకి సపోర్ట్ చేస్తూ అసలు వాడు ఏనవుతా నేనవుతా అంటున్నాడు సరే ఒకసారి అయ్యి చూడు బాబు అని చెప్పి అలా ఇచ్చేస్తున్నాను అని చెప్పి కొంచెం ఫన్నీగా మెన్షన్ చేశారు ఇక ప్రియాంక కూడా ఏంటి అంటే దెబ్బలు తగిలించుకున్నాడు ఇది అంటే తను ఆడాడు అని చెప్పి లహరి అది ఆ పాయింట్ని మెన్షన్ చేసింది పక్క నుండి తను ఆడాడు అంతే దాంట్లో ఏముంది ఇది అని చెప్పి ఏంటో మరి లహరి కూడా కొంచెం ఏది కూడా అంటే ఇంకొకరిని పొగడ్డము అది ఎక్కువ తీసుకునే తత్వం తనలో కనిపించడం లేదు ఇక ఆ తర్వాత షెన్ను అండ్ షన్ముఖ్ జస్వంత్ తన సన్ని వీళ్ళు మాట్లాడుకోవడం ఇక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది ఏంటి అంటే వాళ్ళ టీం గురించి మాట్లాడుకుంటూ ఇందాక నేను ఏదైతే మెన్షన్ చేశానో అందరూ ఎవ్వరు దగ్గరు జెస్సీ నేనే నేనే అంటాడు నటరాజ్ మాస్టర్ దగ్గరు ఎవరు దగ్గరు ఇక్కడ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అక్కడ చిన్న ఫన్ అయితే జనరేట్ అయినట్టు అనిపించింది నాకైతే ఇన్ఫాక్ట్ నాకు కూడా వచ్చింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైన్ ఇక ఓకే లహరి కూడా ఓకే ఫైన్ జెస్సీకి ఇచ్చేయండి అని చెప్పి మెన్షన్ చేసింది సో అక్కడ ఫైన్ జెస్సీ వీళ్ళ టీం నుంచి కెప్టెన్ పోటీదారుడుగా అక్కడ డిక్లేర్ అయిపోయారు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే లహరి ఇష్టంతో ఒప్పుకోలేదు ఏదో ఇచ్చానంటే నేను ఇచ్చాను అంతే అన్నట్టు తప్పితే అదే దాన్ని చాలా డ్రాగ్ చేసింది అసలు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పి ఇక్కడ ఏదో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇవ్వాలని చెప్పి ఇచ్చేయాల్సి వచ్చింది అంతే అసలు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పి చాలా పాయింట్స్ మెన్షన్ చేసింది ఓకే దాని గురించి ఇంకొంచెం మాట్లాడుకోబోయే ముందు ఇక్కడ జరిగిన ఇంకొక విషయం ఏంటి అంటే జెస్సీ వచ్చి సన్నీని సపోర్ట్ అడుగుతాడు క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయమని అని ముందు నువ్వు వాడు నువ్వు నీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వు ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఇలాగా క్యాప్టెన్సీ కంటెండర్స్గా ఎవరెవరు ఉన్నాలో వాళ్ళ పేర్లు చెప్తే సన్ని నేను శ్వేత వర్మ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను బ్రదర్ అని చెప్పి చెప్తాడు అక్కడ టాస్క్ లో అయితే యాక్చువల్లీ గేమ్ వాళ్ళే ఆడారు ఇండివిజువల్గా గా సపోర్ట్ అవసరం లేకుండానే పోయింది అది వేరే విషయం అనుకోండి ఇక దాని తర్వాత లహరి హట్ అయ్యి జెస్సీ థ్యాంక్స్ చెప్పినా సరే అంటే జెస్సీ లహరి తనకి ఇచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్పినా సరే అసలు సీరియస్గా గా దాన్ని రిసీవ్ చేసుకున్నా ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ ఏదో ఇవ్వాలని ఇచ్చానంతే నాకు అసలు ఇష్టం లేదు ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పి మెన్షన్ చేసింది ఇక అలానే సన్ని మళ్ళీ అంటాడు జెస్సీ తోటి ఒక సలహా నీకు ఎవరిని సపోర్ట్ అడుక్కోకు అని అని అంటాడు సో అక్కడున్న లహరికి ఆ విషయం అర్థం కాదు అప్పుడు లహరి ఏముంటుంది ఎందుకు రెచ్చగొడతావు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నేను ఎందుకు రెచ్చగొడతావు అని చెప్పి ఇక్కడ సన్నీని అనడం జరుగుతుంది సో అప్పుడు సన్నీ అంటాడు తను క్యాప్టెన్సీ ఈవినింగ్ జరగబోయే క్యాప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయమన్నాడు నేను దానికి రిప్లై ఇచ్చాను నువ్వు ఎందుకు మొత్తం తెలుసుకోకుండా ఇక్కడ ఓ మీద పడిపోతావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అందరూ ఆవేశం స్టార్లే అని చెప్పి మెన్షన్ చేశాడు అది కూడా ఫన్నీగా అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో లో ఇక్కడ లహరి కూడా నిజంగా అంటే అదే చెప్పాను కదా తొందరపాటు ఆలోచించే తత్వం ఉండదు లహరికి ఎందుకు ఇలా అందరి మీద పడిపోవడానికి అయితే ఎప్పుడు రెడీగా ఉన్నట్టు అసలు ఏదో కయ్యానికి కాలు దువ్వడానికి ఎప్పుడు రెడీగా ఉన్నట్టు లహరి చాలా రెడీగా ఉంటుంది ముందు వెనక ఏంటి ఇవేం తెలుసుకోకుండా అదే మళ్ళీ ఇంక ఇంకొకసారి కూడా మనకు కనిపించింది ఇక నెక్స్ట్ అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు ఏంటి అంటే అబ్బాయి టీం నుంచి శ్రీరామచంద్ర అమ్మాయి టీం నుంచి జెస్సి ఇక వేరే టీం నుంచి ఇతరుల గ్రూప్ నుంచి శ్వేతా వర్మ ఇక రవి ఎలాగో సీక్రెట్ టాస్క్ లో సక్సెస్ అయ్యాడు కాబట్టి రవి సో వీళ్ళ నలుగురు కూడా క్యాప్టెన్సీ టాస్క్ కి అర్హులు అని చెప్పి డిక్లేర్ చేస్తారు ఇక దాని తర్వాత లోబో అంటాడు అంటే ఇక్కడ లహరి హట్ అయింది కదా తనకి ఆ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేసే అవకాశం రానందుకు లహరి హట్ అవుతుంది సో దానికి లోబో పట్టుకొని ఉంటే లహరి నాకు ఫైవ్ మినిట్స్ బ్రేక్ కావాలి అని వెళ్ళిపోతుంది సో దానికి సంబంధించి ఇక్కడ లోబో డిస్కషన్ చేస్తాడు ఏంటి అంటే అయ్యో పాపం అనకూడదు అసలు ఈ రోజుల్లో అసలు నేను అబద్ధం నవ్వు నవ్వలేను అసలు అలా ఉంటేనే కరెక్ట్ అబద్ధం నవ్వు నవ్వితేనే కరెక్ట్ ఇది అని చెప్పి లోబో అంటాడు అప్పుడు మళ్ళీ లహరి అంటది అసలు ఏన్ని ప్రాబ్లం అంటే ఏంటి నువ్వు పట్టుకోగానే నా మూడ్ సెట్ అయిపోతుందా ఇది అని చెప్పి లహరి మెన్షన్ చేస్తుంది సో దానికి లోబో కూడా నేను ఏమంటున్నా అంటే నేను అబద్ధం నవ్వు నవ్వలేను నేను అదే నా ప్రాబ్లం ఇది అని చెప్పి అక్కడ లోబో మెన్షన్ చేస్తాడు సో ఇక్కడ వీళ్ళ విషయంలో అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని కరెక్ట్గా చెప్పలేము మనం అంటే లోబో చేపట్టుకుంటే తను అట్లీస్ట్ కొంచెం ఏదన్నా స్పందించి ఓకే ఫైన్ నాకు కొంచెం టైం పడుతుంది నేను కాసేపు ఒంటరిగా ఉంటాను అని చెప్పి లోబోతో చెప్పున్నా సరిపోయేది అలా చేయి తీసేసి వదిలించుకొని వెళ్ళిపోవటం అక్కడ కొంచెం లోబో హట్ అయినట్టు మనకు కనిపించింది ఇక అలానే లోబో కూడా ఏమన్నా కొంచెం అర్థం చేసుకుని ఉంటే పోయేదేమో లహరి విషయంలో ఏ ఏంటి అతను ఓకే ఫైన్ కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయలేకపోయింది కాబట్టి ఏమన్నా కొంచెం బాగా హట్ అయింది బాధగా ఉన్నో అని చెప్పి లోబో అర్థం చేసుకుని వదిలేసినా సరిపోయేది బట్ ఇక్కడ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ వర్షన్స్ చెప్పారు కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పి మనం కరెక్ట్ గా చెప్పలేము ఒకవేళ అనాలిసిస్ చేయాల్సి వస్తే నేనైతే లహరిదే తప్పని అంటాను మరి అలా వెళ్ళిపోకుండా అఫ్కోర్స్ లోబో లహరితో క్లోజే కాబట్టి ఆ చను తన్ని కన్సోల్ చేయడానికి పట్టుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం మినిమం రెస్పెక్ట్ తోటి మాటలు ఫైన్ అనో లేకపోతే కొద్దిగా టైం తీసుకొని వచ్చి మాట్లాడతానో ఇలా ఏదైనా అయిపోయేది అలా సడన్ గా వెళ్ళిపోకుండా అని చెప్పి అనిపించింది ఇక దాని తర్వాత నటరాజ్ మాస్టర్ అంటాడు ఇక్కడ జెస్సీని ఉద్దేశించి ఏంటి అంటే ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ కాకముందే రవితోటి డిస్కషన్ ఏంటి అంటే నాయకత్వ లక్షణాలు కావాలి అది ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాడు నేను ఎవరిని జడ్జ్ చెయ్యట్లేదు కానీ క్యాపబిలిటీస్ పరంగా ఐ నాట్ అగ్రి నాట్ అగ్రి అని చెప్పి జెస్సీని అంటాడు ఇప్పుడు మనం చెప్పేది అర్థం కూడా కావాలి ఎదుటి వాళ్ళకి మనకందరికీ తెలిసిందే జెస్సీకి కొంచెం ఏమంటారు ఆ ఓకల్ ప్రాబ్లం అన్నది ఉంటుంది తను సరిగ్గా మాట్లా అంటే క్లారిటీతో మాట్లాడలేడు ఎదుటి వాళ్ళకి అంత తొందరగా అర్థంగా తను ఏం మాట్లాడాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ధైర్యంగా తను మాట్లాడలేడు తను మాట్లాడాలి అనుకున్న ఆ సెంటెన్సెస్ని కావచ్చు వర్డ్స్ని కావచ్చు ధైర్యంగా ముందు పెట్టలేడు ఫస్ట్ వీక్లో అది మనం చాలా చూసాం నిజం చెప్పాలంటే ఇంకా సెకండ్ వీక్ ఇప్పుడు థర్డ్ వీక్లో అసలు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యాడు జెస్సీ తను ఏదైతే అనుకుంటున్నాడో అది స్ట్రాంగ్గా పాయింట్ని ముందు పెడుతున్నాడు అట్ ద సేమ్ టైమ్ డిఫెండ్ కూడా చేసుకోగలుగుతున్నాడు అంటే తన మీద నామినేషన్స్ పరంగా కావచ్చు లేదా ఇంకేదన్నా నిందల పరంగా ఏదైనా ఇలా మోపినా సరే తను స్ట్రాంగ్గా డిఫెండ్ కూడా చేసుకోగలుగుతున్నాడు ఈ రకంగా జెస్సీ సూపర్ అని చెప్పి చెప్పుకోవాలి సో జెస్సీని ఉద్దేశించి నటరాజ్ మాస్టర్ ఈ విషయాలు మాట్లాడడం జరిగింది సో ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఇలా మాట్లాడడం అంత సీనియారిటీ పెట్టుకొని అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని బయట అంత ప్రపంచం చూసిన ఒక వ్యక్తి ఇలా మరి అంటే ఇప్పుడు మనం ఎలా పుడతాము అన్నది మన తప్పు కాదు ఆబ్వియస్లీ దేవుడిచ్చింది మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవి మన తప్పులు అంటే మన బిహేవియర్ మన యాటిట్యూడ్ అన్నది మన తప్పులు అవుతాయే తప్ప మనకున్న లోపాలు అది దేవుడిచ్చినవి దాన్ని పట్టుకొని ఇలా చెప్తే అర్థమయ్యేటట్టు ఉండాలి నేను జడ్జి చెయ్యట్లేదు అంటూనే ఇక్కడ తెలివిగా నటరాజ్ మాస్టర్ జెస్సీని చాలా విమర్శించినట్టు మాట్లాడాడు ఇన్ఫాక్ట్ చాలా అవమానించినట్టు మాట్లాడాడు అని నాకు అనిపించింది అంత సీనియార్టీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు నటరాజ్ మాస్టర్ అన్నది ఇక్కడ నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఎందుకో నటరాజ్ మాస్టర్ అసలు ఏమొద్దో తెలియదు నామినేషన్స్ అన్నా క్యాప్టెన్సీ అన్నా ఆయన అసలు ఎందుకంత అగ్రెసివ్ అయిపోతాడు ఏం మాట్లాడతాడు ఆయన మాటల మీద ఆయనకే కంట్రోల్ ఉండదా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక దాని తర్వాత ఇక్కడ రవి ఇక్కడ మళ్ళీ ఇంకొక మంచి మాట అన్నాడు ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళే అంత ఆలోచించి తన్ని పంపించారు అంటే ఖచ్చితంగా తనలో ఏదో ఒకటి ఉండుంటుంది కదా ఏదో ఒకటి ఉండబట్టే పంపించుంటారని చెప్పి ఇక్కడ రవి మెన్షన్ చేయటం ఓకే ఫైన్ సూపర్ అనిపించింది ఇక్కడ యజ్ ఇక దాని తర్వాత టాస్క్ అన్నది స్టార్ట్ అయింది స్వింగ్ జరా స్వింగ్ అని చెప్పి క్యాప్టెన్సీ టాస్క్కి ఇచ్చారు సో ఏంటి అంటే ఎవరి నాలుగు పోడియంలు ఇచ్చేసి అక్కడ క్యాప్టెన్ అని చెప్పి రాసి ఉంటుంది దానికి సంబంధించిన లెటర్స్ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి సో ఆ లెటర్స్ దీంట్లో ఫిట్ అయ్యేటట్టు ఎవరైతే ముందు పెడతారో వాళ్ళు క్యాప్టెన్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరుగుతుంది అన్నది టాస్క్ సో ఎస్ అంటే టాస్క్ సంబంధించి లెటర్ అన్నది రావటం జరుగుతుంది సో దాని నటరాజ్ మాస్టర్ క్లియర్గా టాస్క్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక టాస్క్ స్టార్ట్ కావడానికంటే ముందు ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సిరి వచ్చేసి షణ్ణుతో ఎందుకు మాట్లాడడం మానేస్తున్నావు నాతో అని చెప్పి నువ్వు ముందులా నాతో ఉండటం లేదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది సిరి సో టాస్క్ తర్వాత చూద్దాంలే అని చెప్పి షణ్ముఖ్ అంటాడు సో అప్పుడు కూడా సిరి అంటే టాస్క్ తర్వాత మాట్లాడతావా ఏంటి చెప్పు అని చెప్పి అసలు ఇంకా నువ్వు మాట్లాడకపోతే నాకు ఏదో లోన్లీ ఫీల్ వస్తుంది నాకు అలాగా నచ్చట్లేదు ఇది అంటే అప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ కూడా అవ్వు లోన్లీ ఫీల్ అవ్వు అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ కట్గా సిరికి చెప్పేస్తాడు మళ్ళీ ఇదిగో నా జోలికి రావద్దు అన్నట్టు నేను అనవసరంగా నోర్ జారుతాను అని అని చెప్పి చెనిమోకంటే నువ్వు పర్లేదు తిట్టు పడతాను అన్నట్టు సిరి చెప్తుంది దాని తర్వాత జెస్సీతో అంటాడు అరే చెప్పరానా అంటే ఏం చెప్పాలి అంటాడు జెస్సీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పు అంటే ఇంకా సిరి అంటది ఇంట్రెస్ట్ అయిపోవడానికి నేను ఏమన్నా అని అంటే నాకు ఫ్రెండ్షిప్ కూడా ఇంట్రెస్ట్ లేదు అనేటప్పటికీ హట్ అయిపోయి సిరి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కూర్చొని ఒకటే దిగులుగా ఉంటుంది సో ఇక్కడ షణ్ముఖ్ జస్వంత్ ఎందుకో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు ఇది మనం నిన్నటి ఎపిసోడ్ ప్రోమోస్ ఇవన్నీ కూడా చూసాం ఈ షణ్ముఖ జస్వంత్ తన సిరికి సంబంధించి ఎపిసోడ్ ఏదైతే ఉందో సో షణ్ముఖ్ జస్వంత్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు సిరి విషయంలో తన క్యారెక్టర్ ని రియలైజ్ అయ్యాడేమో అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ సిరీ హనుమంత్ స్మార్ట్ ప్లేని మనం చూస్తూ ఉన్నాం అంటే తను ఎంత స్మార్ట్గా గా ఆడుతుందో సో అది షణ్ముఖ జస్వంత్ కొంచెం యూనో ఇప్పుడే రియలైజ్ అయినట్టున్నాడు సో సాధ్యమైనంత వరకు కూడా కాదు అసలు మాక్సిమం అసలు సిరీ హనుమంత్ ని ఇంకా అవాయిడ్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి అసలు కొంచెం చూసే వాళ్ళకి ఒక రకం కొంచెం జాలిగా కూడా అనిపించింది వెంట పడటం షణ్ముఖ్ వెంట మాట్లాడు మాట్లాడు అని చెప్పి బట్ షణ్ముఖ్ జశ్వంత్ అసలు క్లియర్ కట్ గా డిసైడ్ అయిపోయాడు నేను ఇంకా మాట్లాడదలుచుకోవడం లేదని అందుకే అంత స్ట్రిక్ట్ గా బిహేవ్ చేశాడని నాకు అనిపించింది ఫైన్ ఇట్స్ గుడ్ ఫర్ షణ్ముఖ్ జశ్వంత్ అని చెప్పి చెప్పుకోవాలి మనం ఇప్పుడు ఇండివిజువల్ గా తన గేమ్ తను ఆడడం స్టార్ట్ చేస్తాడని చెప్పి ఇక్కడ నుంచి మనం అనుకోవచ్చు ఇక దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది సో దీంట్లో జస్సీ గెలుస్తాడు అంటే దీనికి ముందు కూడా ఏంటంటే ఓకే ఫైన్ ఒక లెటర్ తీసుకొచ్చి పెట్టాయి కానీ అందరూ అరిచేసి జస్సిని కాంగ్రాచులేట్ చేస్తూ హగ్ చేసుకుంటారు అప్పుడు లోబో అరుస్తాడు అరే ఏంటిది నేను చెప్పాలి కదా బినా పూచే ఏంది ఏంది అని చెప్పి అక్కడ ఒక లెటర్ ఇంకా ఫిట్ అయ్యి ఉండదు అది చెప్తాడు లోబో అప్పుడు కూడా ఇంకా మళ్ళీ ఇంకా అంద అందరూ మళ్ళీ స్టార్ట్ చేస్తారు బట్ ఈవెన్ అప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ జెస్సీయే విన్ అవుతాడు సో ఇక ఫైన్ అందరూ జెస్సీకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు విశ్వ క్యాప్టెన్ బ్యాండ్ అన్నది ఇస్తాడు ఇక దాని తర్వాత రేషన్ మేనేజర్గా షన్ముఖ్ జశ్వం ని సెలెక్ట్ చేసుకుంటాడు ఇక దాని తర్వాత కిచెన్ డిపార్ట్మెంట్లో ప్రియాంక గారిని అదే ప్రియాంక సింగ్ని అండ్ అలానే ప్రియా గారిని వీళ్ళిద్దరినీ కూడా పెడతాను అన్నప్పుడు ప్రియాంక సింగ్ దీనికి ఒప్పుకోదు ఎందుకంటే నామినేషన్స్లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఎప్పుడు లో ఉండటం వల్ల అన్న రీజన్ నాకు మెన్షన్ చేస్తున్నారు నామినేషన్స్లో యాక్చువల్లీ ప్రియాంక సింగ్ చాలా కరెక్ట్గా మాట్లాడింది ఇప్పుడు తను చాలా టేస్టీగా వండుతోంది అందరికి వండి పెడుతోంది చాలా సహనంతో దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎప్పుడు కిచెన్ లోనే ఉంటుంది అన్న రీజన్ తోటి నామినేట్ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ తన్నే కిచెన్ టీమ్ లో పెడుతున్నారు తను కరెక్ట్ డెషన్ తీసుకుంది నేను కిచెన్ లో ఉండను ఇంకేదైనా వర్క్ చేస్తాను అని చెప్పి ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది అంటే హమీద ఇచ్చిన ఆ చెత్త సిల్లీ రీజన్ వల్ల ప్రియాంక సింగ్ ఇంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది అది నిజంగా కరెక్టే అసలు హమీద ఎంత సిల్లీ వర్స్ట్ రీజన్ ఇచ్చిందంటే అంత వర్స్ట్ రీజన్ ఇచ్చింది అందుకే ప్రియాంక సింగ్ కూడా అదే రీజన్ని మెన్షన్ చేస్తూ నేను తీసుకోలేకపోతున్నాను నాకు హర్టింగ్గా అనిపించింది అని చెప్పి కిచెన్ డిపార్ట్మెంట్ వద్దని చెప్పి ఫిక్స్ అయింది ఇక దాని తర్వాత సిరి అండ్ కాజల్ తోటి యా ఇక దాని తర్వాత సిరి కాజల్తో ఉంటుంది యూనో నేను శ్రీరామ్తో టైం స్పెండ్ చేస్తా నీతో కూడా టైం స్పెండ్ చేస్తాను మీతో కన్వర్జేషన్స్ అంటే నాకు ఇష్టం నేను షెన్నుతో మాట్లాడడానికి అసలు వాడు నాకు ఆ స్పేస్ ఇవ్వట్లేదు మళ్ళీ మీతో మాట్లాడుతుంటే ఇలా అనుకుంటున్నాడు అంటే మీతో మీతో ఎక్కువగా ఉంటున్నాను అన్నట్టు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు స్పేస్ ఇవ్వకుండా నేను ఎలా మాట్లాడతాను ఏంటి అసలు అర్థం అర్థం ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఇంకెందుకు అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఇంకా మా ఫ్రెండ్షిప్ ఎందుకు అని చెప్పి ఇంకా సిరి ఒకటే కూర్చొని బాగా ఏడవటం అన్నది మనం చూసాము ഫുട്ടേജ് సో ఇక దాని తర్వాత జెస్సీ వచ్చేసి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడు షేక్ అండ్ ఇవ్వు మన రే రేషన్ మేనేజర్ అంటే ఇక్కడ సిరి కొంచెం ఇంకా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది ఇక్కడ చిన్న ఫన్ ఒకటి జనరేట్ అయింది ఏంటి అంటే హగ్గి షేక్ అండ్ ఇవ్వు షేక్ అండ్ ఇవ్వు అంటే షేక్ అండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత హగ్గివ్వు అంటాడు చెప్పరా నెక్స్ట్ ముద్దు కూడా పెట్టమని చెప్పు అంటాడు షణ్ముక్ సో అక్కడ కొంచెం బాగా అనిపించింది ఆ ఫన్ నోట్ అన్నది ఇక దాని తర్వాత ఇక్కడ లోబో కొంచెం సీరియస్గా మాట్లాడతాడు ఏంటి అంటే అదే వేరే వాళ్ళు వాళ్ళ మనసులో ఆ అటాచ్మెంట్ ఇది లేదు అసలు క్యాప్టెన్ అయ్యాడో లేదో అప్పుడే గ్రూపులు స్టార్ట్ అయిపోయాయి చూడండి నా పని ఏంటో అసలు నవ్వించడం లేకపోతే నేను మూసుకు కూర్చుంటాను ఇవన్నీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఫీలింగ్స్ అవి లేవు అన్నట్టు కొంచెం షణ్ముఖ్ హట్ అయ్యి మాట్లాడాడు నన్ను బిగ్ బాస్ అడిగినప్పుడు నేను చెప్తాను అసలు బెస్ట్ వర్స్ట్ పర్ఫార్మర్ ఇది అడిగినప్పుడు అప్పుడు చెప్తా అసలు అందరికీ అర్థం అయిపోవాలి వాళ్ళ స్మార్ట్ ప్లే కూడా ఆ పరంగా నేను చెప్తా అని చెప్పి చెప్పాడు సో ఖచ్చితంగా కమింగ్ ఎపిసోడ్లలో కనుక ఎప్పుడైనా లోబోకి బెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మర్ ఈ ఛాన్స్ కనుక వస్తే నాకు తెలిసి చాలా తొందరగా మనకి రేపటి ఎపిసోడ్లో అన్నది కూడా ఇదే మెన్షన్ చేశారు బెస్ట్ అండ్ వర్స్ పర్ఫార్మర్ ని సెలెక్ట్ చేసుకోమని సో ఇక్కడ ఏమన్నా లోబో తిను ఈ సెంటెన్స్ మెన్షన్ చేశాడు కాబట్టి దీనికి సంబంధించి ఏమన్నా కొంచెం మనం గరం గరం ఏమన్నా చూడొచ్చని నేను అనుకుంటున్నాను రేపటి ఎపిసోడ్లో అది చూడాలి ఫైన్ ఇక దాని తర్వాత తొలి ప్రేమ అని చెప్పి ఒక టాస్క్ స్టార్ట్ అయ్యింది సో అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఫస్ట్ లవ్స్ గురించి చెప్పి అంటే వాళ్ళ పేర్లు బెలూన్ మీద రాసి ఆ స్టోరీ చెప్పి బెలూన్ని పైకి గాల్లో వదిలేయమన్నది ఆ టాస్క్ సో ఇక్కడ ఫస్ట్ చెన్ముఖ్ జశ్వంత్ వచ్చాడు అందరూ దీప్తి సునేనా గురించి చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది బట్ తన ఫస్ట్ లవ్ అంటే తొలి ప్రేమ అన్నది టాస్క్ కాబట్టి సో ఎయిత్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు తన ఒక అమ్మాయిని ఇష్టపడటం లాంగ్ డిస్టెన్స్లో ఉండటం అది వర్కౌట్ కాకపోవటం అన్నది చెప్పాడు ఈ విషయం దీప్తికి కూడా తెలుసు దీపుకు కూడా తెలుసు అని చెప్పి బెల్లుండి గాలి వదిలేశాడు ఇక దాని తర్వాత సిరి వచ్చేసి ఇక్కడ కొంచెం ఎమోషనల్ స్టోరీ చెప్పింది ఏంటి అంటే ఇలా విష్ణు అనే ఒక అబ్బాయి ఉండేవాడు ఇంట్లో ఉండేవాడు నా టెన్త్ క్లాస్ నుంచి తనతో లవ్ లో ఉన్నాను అని చెప్పి తను చాలా పొసెసివ్ నేను ఎవరితో మాట్లాడినా తనకి ఇష్టం ఉండేది కాదు అలానే మా మధ్య గొడవలు అయ్యేవి విడిపోయాము సో ఆ కోపంలో నేను వేరే సంబంధం నాకు వచ్చినా అది నేను ఒప్పేసుకున్నాను ఇక తెల్లారితే ఎంగేజ్మెంట్ అన్నప్పుడు తను వచ్చి నా కాలు పట్టుకోవడం సారీ చెప్పడం ఇదంతా చూసి తనతో వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మా నాన్నలకి ఆ విషయం తెలిసి నన్ను మళ్ళీ తీసుకొచ్చారు ఆ తర్వాత కూడా మా మధ్య రిలేషన్ బాగానే ఉండింది కానీ ఒకరోజు నాకు సడన్గా ఒక త్రీ ఫోర్ ఓ క్లాక్కి అప్పుడు నాకు మెలకు వచ్చింది సో దాని తర్వాత మళ్ళీ నేను పడుకున్నాను మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి లేస్తే తను చనిపోయాడు ఇలా యాక్సిడెంట్ జరిగిందన్న న్యూస్ నాకు వచ్చింది అని చెప్పి అక్కడ ఏడుస్తూ బెలూన్ ని తను గాల్లోకి ఎగరటం జరిగింది కొంచెం ఎమోషనల్ గా అనిపించింది ఫైన్ ఇక విశ్వ వచ్చేసి ఇక్కడ పెద్ద చెప్పుకోవడానికి ఏం అనిపించింది తిన స్టోరీలో ఏంటి అంటే తను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని చూసేవాడిని అని చెప్పి ఆ అమ్మాయి అంటే తనకి ఇష్టమని తను భార్య వరుస కాకుండా ఇంకా వేరే వరుస అవుతుందని తెలిసినా తన వెంటబడేవాడిని అని చెప్పి ఆ ఫైన్ ఆ తర్వాత ఇద్దరం విడిపోయాము తను తన వైఫ్ని శ్రద్ధని మ్యారేజ్ చేసుకున్నాడు అండ్ తనకి థ్యాంక్స్ చెప్పాడు ప్రతి సిచ్యువేషన్లో నాకు సపోర్టివ్గా ఉన్నందుకు వాళ్ళ మదర్కి అండ్ వాళ్ళ వైఫ్కి థ్యాంక్స్ చెప్పాడు ఇక ఆ నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రియాంక సింగ్ స్టోరీ గురించి సో ఇది చాలామందిని అక్కడున్న ఎమోషనల్ ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేసింది ఇన్ఫాక్ట్ చూసే ఆడియన్స్కి కూడా తను ఈ స్టోరీ ఏదైతే చెప్తుందో ఆ స్టోరీ విన్న తర్వాత చాలా ఒక సింపతి క్రియేట్ అయినట్టు అనిపించింది నాకు ప్రియాంక సింగ్ మీద అంటే తను లైఫ్లో ఎన్ని ఎన్ని ఫేజెస్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చిందా అని చెప్పి అనిపించింది సో ఇక్కడ ప్రియాంక సింగ్ చెప్పిన స్టోరీ ఏంటంటే రవి అనే ఒక అబ్బాయి అంటే అక్కడ మళ్ళీ అది ఇది ఇక్కడ కూడా ఒక చిన్న ఫన్నీ షణ్ముఖ్ జస్వంత్ రవి వైపు చూస్తాడు నేను కాదు అన్నట్టు రవి అంటాడు అది కొంచెం ఫన్నీగా అనిపించింది సో ఒక ఫంక్షన్లో రవిని చూశాను ఆ తర్వాత నాకు క్లోజ్ అయ్యాడు నాకు సపోర్ట్ ఇచ్చేవాడు సిక్స్ ఇయర్స్ నుంచి అంటే ఆరేళ్ళ నుంచి కూడా వాళ్ళు రిలేషన్లో ఉంటూ ఉన్నాము దాని తర్వాత నేను అమ్మాయిగా ఎప్పుడైతే కంప్లీట్గా అమ్మాయిగా మారాను అప్పుడు తనని మీట్ అయ్యాను తను కూడా ఓకే ఫైన్ అనే అన్నాడు దాని తర్వాత ఒక రోజు పెళ్లి చేసుకుందామని అడిగాను ఇప్పుడు నేను కంప్లీట్గా అమ్మాయిగా మారిపోయాను కదా పెళ్లి చేసుకుందామని అడిగాను తను కూడా ఓకే చేసుకుందామనే చెప్పాడు అప్పటి నుంచి అంటే పెళ్లి విషయం ఎప్పుడైతే వచ్చిందో అంతకు ముందు వరకు రిలేషన్లో హ్యాపీగా ఉన్నా కానీ పెళ్లి విషయం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే మా మధ్య ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారని చెప్పి చెప్పాడు మా అమ్మ ప్రెషర్ చేస్తోంది అని చెప్పి చెప్పాడు అప్పుడు కూడా నేను సీరియస్గా తీసుకోలేదు ఫైన్ నీకు పెళ్ళైతే బాబు పుడుతుందో పాప పుడుతుందో నీ పోలుకలతో ఉంటుందో ఇలా చూద్దామని నేను అనుకున్నాను సరే ఫైన్ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను అడిగాను నాకు అది కూడా మ్యాటర్ అనిపించలేదు అంటే అప్పుడు తను పెళ్ళేంటి నువ్వు అమ్మాయివా అన్నాడు అసలు నన్ను నువ్వు పెళ్ళే పెళ్ళేంటి అసలు నువ్వు అమ్మాయివా అన్నాడు నా వల్ల అవ్వలేదు అప్పటి నుంచి ఫైన్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినా అవ్వలేక ఒక పది రోజుల తర్వాత తనకు మళ్ళీ కాల్ చేశాను బ్రతిమలాడని ఇంటికి రమ్మని చెప్పి సో ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చాను నాకు ఫోకస్ ఉండట్లేదు షూటింగ్స్ చేయలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను నువ్వు కావాలని చెప్పి ఏడ్చాను లిటరల్గా తను వెళ్తున్న బండి వెనక కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని చెప్పి అసలు చాలా ఎమోషనల్గా చెప్పింది అసలు అంటే తను ఎంత నరకం చూసి ఉంటుందో అసలు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటుందో ప్రియాంక అని అనిపించింది నాకు అయినా సరే తను నువ్వెవరో నీకు తెలుసా నువ్వెవరో తెలుసా నువ్వెవరో తెలుసా అనే పదం ఇంచుమించు వంద నుంచి రెండు వందల సార్లు నన్ను అనుంటాడు అంటే ఇప్పటిదాకా నన్ను చిన్నప్పటి నుంచి సమాజం ఎలా అయితే నువ్వెవరో తెలుసా అన్న పాయింట్లో అంటే నన్ను ఏడ్పించుకుంటూ వచ్చారో అదే మాట తన నుంచి రావటం నేను తట్టుకోలేకపోయాను అక్కడ నాకు చాలా 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 కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది అని చెప్పి చెప్పింది సో ఇంత స్టోరీ చెప్పిన ప్రియాంక సింగ్ మళ్ళీ లాస్ట్లో కూడా అసలు ఎంత బాగా అంటే అయినా సరే నువ్వు రవి నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను ప్రియాంక ఉంటుందని అయితే గుర్తుపెట్టుకో అని అసలు ఆ ఒక్క సెంటెన్స్ తోటి ఆడియన్స్ మనసులతో పాటు అక్కడున్న హౌస్ మేట్స్ మనసులు కూడా దోచేసుకుంది నిజంగా అంత చాలా చక్కగా చెప్పింది అసలు వర్డ్ అంటే ఆ ఒక్క సెంటెన్స్ తోటి తన మనసు ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవచ్చు సో అక్కడ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు హౌస్ వాళ్ళు సో అది ప్రియాంకకి సంబంధించిన స్టోరీ ఇక యాని మాస్టర్కి సంబంధించిన స్టోరీ ఏంటంటే ప్రమోద్ అని తనని ఫస్ట్ టైం కలిసి ప్పుడు ఫైన్ నాకు నువ్వు నచ్చావు పెళ్ళి చేసుకుందాం అని ప్రపోజ్ చేశాడు తర్వాత మేమే నాకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు మా అత్తయ్య కూడా అంటది అసలు ఐ లవ్ యూ చెప్పందే బాబు పుట్టేశాడు నీకు అంటే దానితో సంబంధం ఏముంది నాకు ఎప్పుడు ఐ లవ్ యూ అన్నది ఎప్పుడు చెప్పలేదు కానీ మేము ప్రేమగానే ఉంటాము అని మెన్షన్ చేసింది తర్వాత తనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో నరం నరం నొప్పి తను ఎలా చూసుకున్నాడంటే నా దగ్గర ఉండి అప్పుడు నాకు అనిపించింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఇలా చెప్పాల్సిన పని లేదు ఇలా ఉంటే చాలు ఇలా చూసుకుంటే చాలు అని చెప్పి అసలు అప్పుడు లవ్ అంటే ఇలా ఐ లవ్ యూలు ఇవి చెప్పకపోయినా సరే అంత ప్రేమగా ఉంటే చాలు అని చెప్పి నాకు అనిపించింది అబ్బాయి అని చెప్పి ఇక్కడ మాస్టర్ మెన్షన్ చేయడం జరిగింది అలానే నేను లే లేడీ కొరియోగ్రాఫర్గా ఉంటాను రకరకాల చోట్లకి తిరుగుతూ ఉంటాను ఆయన నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయడు చాలా సపోర్టివ్గా ఉంటాడని కూడా ఇక్కడ మాస్టర్ మెన్షన్ చేయడం జరిగింది ఆవిడ స్టోరీలో ఇక దాని తర్వాత రవి తన స్టోరీ మెన్షన్ చేశారు చాలా క్యూట్గా ఆల్మోస్ట్ తొలి ప్రేమ లవ్ స్టోరీ అని చెప్పి చెప్పాడు సాయిబాబా గుళ్ళో తన్ని చూడడం తన కోసం అదే కాలేజ్లో జాయిన్ అవ్వటం తన ఫ్రెండ్ కూడా తనకి లైన్ వేస్తే తన ఫ్రెండ్ని సైడ్ చేసి తిను వాళ్ళ వైఫ్కి దగ్గర అవ్వటం తిన కి అంటే సపోర్ట్ చేయటం కావచ్చు ఆ బీజం ఏదైతే ఉందో ఇది కాదు లైఫ్ నువ్వు ఏదో ఒకటి చేయగలవు నీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్పి తన్ని సపోర్ట్ చేసి నో ఇప్పటి వరకు కూడా తను నన్ను నడిపించింద అని చెప్పి మెన్షన్ చేశాడు ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ లాగా ఇద్దామని చెప్పి తనకి మ్యారేజ్ అయ్యింది పాప కూడా పుట్టింది ఇక ఆ విషయం ఏంటి అంటే ఆ పాపకు తండ్రిని నేనే అని చెప్పి అక్కడ చిన్న ఒక ట్విస్ట్ లాగా మెన్షన్ చేయడం జరిగింది రవి ఫైన్ ఇక దాని తర్వాత నటరాజ్ మాస్టర్ ఏమో తన వైఫ్ గురించి ఎమోషనల్ అయ్యాడు ఏంటి అంటే తను నేను పట్టించుకోలేదు నన్ను చాలా ఇష్టపడేది బట్ నేను ఒక రోజు ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేశాను ఇక తను వచ్చే హౌస్కి బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయ్యే ముందు ఆ విషయం ఏదైతే ఉందో తను ఫిఫ్త్ మంత్లో ఉండింది సో అప్పటిదాకా కూడా కదలలేదు నేను వచ్చే ముందు ఒకసారి కదులు అంటే బేబీ పొట్టలో ఉన్న బేబీ కదిలింది అని చెప్పి తన స్టోరీని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ఇక దాని తర్వాత జెస్సీ కూడా ఇక్కడ తన లవ్ స్టోరీని చెప్పాడు ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు తన క్లాస్మేట్ అని చెప్పి తనకి ఓకల్ ప్రాబ్లం ఉండేది నాకు అంత ధైర్యం లేదు సైకిల్ తోటి రౌండ్ వేసి తనకి చాక్లెట్ ఇచ్చి అలా ప్రపోజ్ చేశాను దాని తర్వాత తను దాని తర్వాత తను డో ఒకరోజు వేరే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని కాల్ చేస్తే డోంట్ కాల్ మీ ఎవరిని బ్లాక్ చేసింది వన్ ఇయర్ బ్యాక్ కూడా మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు టూ డేస్ కంటిన్యూస్గా మాట్లాడి మళ్ళీ బ్లాక్ చేసేసింది అని చెప్పి అక్కడ తన స్టోరీని మెన్షన్ చేశాడు అయినా సరే ఏదేమైనా ఐ లవ్ యూ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది జెస్సీ ఇక దాని తర్వాత ప్రియా గారు ఇక్కడ కొంచెం ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆవిడ లవ్ స్టోరీ అంటే తను టెన్త్ తర్వాత తను టెన్త్ క్లాస్ అది అయిన తర్వాత తను పరిచయం అయ్యాడని చెప్పి అంటే తిను ఫోటోషూట్ కన్నా ఒక స్టూడియోకి వెళ్తే తను కూడా హీరో అవుదాము అన్నట్టు ఆ ఫోటోషూట్ అది చేయించుకోవడానికే ఒక స్టూడియోలోకి వస్తే అలా ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగటం పెళ్లి చేసుకుంటానని సో ప్రియా గారు చెప్పారట అంటే అప్పటికే వాళ్ళ ఫాదర్ లాసెస్లో ఉన్నారు నేను మా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి ఫినాన్షియల్గా అన్నా సరే వాళ్ళ మామ ఒప్పుకోలేదు కానీ ప్రియా గారు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకొని మ్యారేజ్ చేసేయడం అన్నది జరిగింది కానీ దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎంత లవ్ ఉన్నా ఏదున్నా వేస్ట్ అది నేను లేట్గా రియలైజ్ అయ్యాను అని చెప్పి మెన్షన్ చేశారు సో వాళ్ళ మధ్య సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి ఏదో ఇష్యూ జరిగి వాళ్ళు ఇప్పుడు సపరేట్గా ఉంటున్నారని అర్థమైంది అసలు మ్యారిటల్ స్టేటస్ ఏంటో నాకే తెలియడం లేదు నేను మ్యారీడా డివోర్స్డా ఏంటో నాకు తెలియడం లేదు బట్ ఆ లవ్ అయితే నాకు ఉంది అని చెప్పి కిషోర్ ఆయన పేరు అని చెప్పి సో అలాగా ఆవిడ స్టోరీ చెప్పారు దాని తర్వాత కాజల్ కూడా ఇక్కడ తన స్టోరీని చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళక్క వెడ్డింగ్ యానివర్సరీకి ఏదో డిజైన్ చేయించుకుందామని ఆ ప్రింటర్ సంబంధించి ఆ డిజైన్ షాప్కి అలా వెళ్తే అక్కడ అలా వాళ్ళ నెంబర్ దొరికింది సో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కనెక్ట్ అవ్వటం ఇక్కడ కాజల్కి సంబంధించి మనం చాలా మందికి తెలిసిన విషయమే ఇన్ఫ్యాక్ట్ ఏవీలో కూడా మనం చూడచ్చు ఏంటంటే కాజల్ ముస్లిం వాళ్ళ హస్బెండ్ హిందూ సో అప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అప్పుడు ఇష్యూస్ అన్నవి జరిగే ఉంటాయి ఆ పాయింట్ ఆ స్టోరీ అంతా కూడా కొంచెం గా చెప్పింది కాజల్ ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని తన్ని వేరే ప్లేస్ కి పంపించారు వైజాగ్ ఎక్కడో మళ్ళీ తీసుకొచ్చారు సో తిను తట్టుకోలేక హండ్రెడ్కి డయల్ చేసి నన్ను ఇలాగా హౌజ్ అరెస్ట్ చేశారు అని చెప్తే పోలీసులు వచ్చి వచ్చి అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని భోంచేస్తుంటే పోలీసులను చూసి వాళ్ళు షాక్ అయ్యారు నేనేం మాట్లాడలేదు వెళ్ళిపోయి జీప్లో కూర్చున్నాను తర్వాత నాకు ఎప్పుడైతే కూతురు పుట్టిందో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండే విషయమే అని అంట అసలు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం మన పేరెంట్స్తో ఎలా ఉన్నాం ఎలా డీల్ చేస్తాం అంటే వాళ్ళు ఎంత ప్రేమతో మనతో మాట్లాడుతున్నా మనం సరిగ్గా కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి టైం ఇవ్వం మన లైఫ్ లో మనం పడిపోయి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా మనం కసురుకోవడాలో సరైన టైం అన్నది వాళ్ళకి కేటాయించలేము కానీ ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడే మనకి మన తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సో కాజల్ కూడా అలానే రియలైజ్ అయింది ఎప్పుడైతే నాకు పాప పుట్టిందో అప్పుడు నాకు అర్థమయ్యింది అరే వా నన్ను కూడా ఇలానే కనుంటారు కదా ఇలానే పెంచుకొని ఉంటారు కదా అసలు నేను ఆ తప్పు అలా అప్పుడు చెయ్యకుండా ఉండాల్సింది అని చెప్పి బట్ ఈవెన్ దో ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నా ఇంట్లో ఉంటూ మా వారిని పాపని చూసుకొని మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ ఇచ్చి నన్ను పంపించారు అని చెప్పి సో అక్కడ కొంచెం ఎమోషనల్గా ఆవిడ జర్నీని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ ఫర్ గివింగ్ మీ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడింది ఈ దాని తర్వాత లోబో వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ట్రూ లవ్ నాది అని చెప్పి ఒక అమ్మాయిని ప్రేమించానని టాటూ గిఫ్ట్ గా ఇచ్చానని ప్రపోజ్ చేసిన టైం అది కూడా టాటూ వేయించుకున్నానని చూపించాడు ఫైన అమ్మాయికి వేరే పెళ్ళైపోయింది నాకు వేరే పెళ్ళి అయిపోయింది అయినా నో ఫస్ట్ లో ఫస్ట్ లవ్ కాబట్టి ఆ వాళ్ళ లవర్ పేరు అయితే ఏదైతే ఉందో అదే పేరు కలిసి వచ్చేటట్టు ఇప్పుడు తన కూతురికి కూడా పెట్టుకుంటున్నాడు అని చెప్పి కూడా మెన్షన్ చేశాడు సో అలా తన లవ్ స్టోరీని ఏనో స్వీట్ అండ్ క్యూట్ గా చెప్పేసి బెలూన్ ని గాల్లోకి వదిలేయడం జరిగింది లోబో సో ఇది మనకి ఓవరాల్ గా నిన్న ఎపిసోడ్ లో జరిగిన ఈ ఈ క్యాప్టెన్సీ టాస్క్ కావచ్చు అలానే ఈ తొలి ప్రేమ టాస్క్ సంబంధించిన విషయాలు ఈ రెండు టాస్క్లని బేస్ చేసుకొని మనకి ఇవాల్ ఎపిసోడ్ అంతా కూడా రన్ అయ్యింది సో ఇదండి ఎపిసోడ్ రివ్యూ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి